రైట్ అండి అలాగే ఈ ఎల్ఎంఎస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ఎంకరేజ్ చేశారు అని చెప్పారు కానీ కొంతమంది ఎన్ఎల్ స్టార్ట్ చేస్తారు ఎటువంటి మనీ తీసుకోకుండా ఎన్ని రోజులు చూద్దాంలే అన్న వాళ్ళు అన్న సవాళ్లు కూడా మీకు వచ్చి ఉంటాయి సో వాట్ని ఎలా ఫేస్ చేశారు అలాంటి వస్తే ఇంకా బాగుంటుందండి మనకు పట్టుదల పెరుగుతుంది అంటే ఉంటారు కదండి ఇప్పుడు చాలా మంది మంచి వాళ్ళే ఉంటారండి ఎక్కువ మంది కొంతమంది శాపగ్రస్తులు ఉంటారు వాళ్ళే ఎంత శాపగ్రస్తులు అంటే వాళ్ళేది చేయరు ఇంకోళ్ళు చేస్తుంటే కాళ్ళు పెట్టి లాగుతుంటారు వాళ్ళేమీ చేయరు పైసంత ఏమీ చేయరు కానీ అందరిని విమర్శిస్తుంటారు సో అయితే వాళ్ళు ఒకందుకు మంచిదేనండి వాళ్ళు చేసేది ఎవరైనా అలా అంటున్నప్పుడు మనకి పట్టుదల పెరుగుతుందండి వాళ్ళ అలా ఇంకోటి మనం జాగ్రత్తగా కూడా ఉంటాం ఒకవేళ మా నన్ను కూడా అన్నవాళ్ళు ఉన్నారండి ఆ ఎన్నాళ్ళు చేస్తారు ఫస్ట్ ఫస్ట్ ఫ్రీగా చేస్తాడులే ఇది ఊరికే ఏదో మార్కెటింగ్ చేసుకుంటున్నాడు మార్కెటింగ్ అయ్యాక మెల్లిగా కొంచెం ఫేమ్ వచ్చాక మెల్లిమెల్లిగా డబ్బులు లాగుతాడు అనే ఉంటారండి కొంతమంది కానీ చాలా తక్కువ పర్సెంట్ వాళ్ళు ఎక్కువ పర్సెంట్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళే అలా అనేసరికి మనకి ఎస్ బీ కేర్ఫుల్ నేను భగవంతుడితో నేను ఎప్పుడు దేవుడా నాలో టెంప్టింగ్ అలా చేయించకు నేను ఒక సంకల్పంతో చేశాను ఈ సంకల్పాన్ని అలా కొనసాగించు నాలో ఆ టెంప్టింగ్ రానివ్వకండి నేను మనిషినండి రావచ్చు ఇప్పుడు నాకు కూడా డబ్బులు తీసుకోవాలి అనే టెంప్టేషన్ రావచ్చు నాకు రాకూడదని ఏముంది నేనేం పెద్ద రామకృష్ణ పరమహంసన గౌతమ బుద్ధి నేను మామూలు ఒక చిన్న పల్లెటూరు నుంచి ఒక సామాన్య మానవుణ్ణి కానీ నేను రోజు దేవుడితో కోరుకునేవాడిని వద్దు నాకు ఆ టెంప్టేషన్ నాకు అవసరం కూడా రానియకు నాకు రెండు పూట్లు అన్నం పెట్టు రెండు జట్లు బట్టలు ఇవ్వు చాలు మా అందరికీ సో ఇంకా నాకు ఆ టెంప్టేషన్ రానివ్వకని నేను కోరుకునేవాడిని దేవుణ్ణి సో అలా అనడం ఒకందుకు మంచిదేనండి మనకొక వాళ్ళు మనకు మెయిల్ చేసిన వాళ్ళే ఐ థ్యాంక్ దెమ్ ఎందుకంటే వాళ్ళు మనకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టు జాగ్రత్తగా ఉండని నేను అలా తీసుకున్నాను సో తర్వాత మళ్ళీ వాళ్ళే ఆ నోటి నుంచే మళ్ళీ ఎవరైతే అన్నారో పొగ వాళ్ళ నోటి నుంచే పొగడతలు వచ్చి ఇవన్నీ వచ్చేసాయండి అలాగే చాలా మంది సింగర్స్ ఏదో ఒక ప్రోగ్రాంలో ఏదో ఒక ఆడియో ఫంక్షన్స్లో స్టేజ్ షోస్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు బట్ మీరంటే తక్కువ చాలా ఆడియో ఫంక్షన్స్లో కూడా కనిపించడం అంటే మీకు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదా లేదంటే ఏంటి రీజన్ అంటే ఇప్పుడు దురదృష్టవశాత్ ఏంటంటే నా నేను చేసిన పని ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను సింగర్స్ని తయారు చేశానండి మన సినీ ఫీల్డ్కి ఇచ్చానండి వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేయాలండి ఇప్పుడు నేను వెళ్ళి నేను ఇలా చేశాను మీరు నన్ను ఆడియో ఫంక్షన్స్ పిలవండి నాకేదో కానీ మరి అది మెల్లిమెల్లిగా వస్తుందేమోనండి ఫ్యూచర్లో ఎందుకంటే అసలే సింగర్స్ లేని చోట నేను ఈ సినిమా ఇండస్ట్రీకి కానీ ఛానల్స్లో జరిగే రియాలిటీ షోస్ కానీ మ్యూజిక్ షోస్ అన్నిటికీ నేను బాగానే గంటలు గంటలు వాళ్ళకి నేర్పించి వాళ్ళని తయారు చేసి రెడీమేడ్గా నేను వాళ్ళకి పంపిస్తున్నాను ఇప్పుడు నా స్టూడెంట్స్తో ఎన్నో షోస్ జరుగుతున్నాయండి రెడీమేడ్ వాళ్ళు ఇంకా వేరే ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు ఇప్పుడు ఏ షోస్కి మా పిల్లలు వెళ్ళినా మళ్ళీ నా దగ్గరికి వచ్చి కరెక్షన్ చేయించుకొని వెళ్తారు ఎక్కడ పాడినా ఇప్పుడు కూడా ఏ రియాలిటీ షోలో పాడినా మళ్ళీ మా ఇంటికి వచ్చి నా స్టూడియోకో మా ఇంటికో వచ్చి ఆ పాటలన్నీ పాడి మళ్ళీ నోట్ టు నోట్ కరెక్షన్ చేయించుకొని వెళ్ళాలంటే నేను ఇండైరెక్ట్గా నేను పనిచేస్తున్నాను సో అలాగే నేను చేసే రికార్డింగ్స్లో ప్రైవేట్ రికార్డింగ్స్లో ఒక రీ రికార్డింగ్లో ఎలా పాడాలి ఒక ప్లేబ్యాక్స్ అన్నీ నేను ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాను మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ తెలుసండి ఈ విషయం ఇప్పుడు ఇక్కడ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ కాకపోతే ఎవరైనా వాళ్ళు ఇలా ఈయన పలానా ఆయన ఇది చేశాడు కాబట్టి ఆయన్ని మనం పిలుద్దాము ఈ ఫంక్షన్కి అని అని పిలిస్తే వెళ్తాను నేను నా అంతలు నేను ఎక్కడికి వెళ్ళినండి నేను నా పని నేను చేసుకుంటూ నా స్టూడెంట్స్ నా స్కూలు నేను నా స్టూడియో నా ఇల్లు ఇంట్లోనే ఉంటాను ఎవరైనా పిలిచారనుకోండి గౌరవంగా వెళ్ళి నేను ఆనందిస్తాను వెళ్ళి ఆనందించి మా నాకు రికగ్నైజేషన్ వచ్చింది కదా అట్లాంటి అప్పుడు నేను సంతోషిస్తాను కానీ అది మెల్లిమెల్లిగా వస్తుందేమో ఇప్పటివరకు అయితే అంత ఎక్కువేం రాలేదండి నన్నెవరూ పిలవలేదు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఆరెంజ్ బైట్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి